టీడీపీ సీనియర్ నేత పాలిట్ బ్యూరో సభ్యుడు నామ నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు. పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలంటూ కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. ఈ విషయం వాస్తవమేనని నామ నాగేశ్వరరావు ధృవీకరించారు. ఇక ఏపీ రాజధాని అమరావతిలో గురువారం జరిగిన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశానికి ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన హాజరవ్వడం చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై మా ఖమ్మం ప్రతినిధి వెంకట్రావు మరిన్ని వివరాలు అందిస్తారు. వెంకట్రావు చెప్పండి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారన్న ప్రచారం జరుగుతోంది, మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? స్వాతి, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మాజీ నేత పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు పార్టీకి రాజీనామా చేస్తారని చెప్పి విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో ఆయన ఎన్ఐలు కూడా ఈ రాజీనామా వాస్తవేనని చెప్తా ఉన్నారు. అయితే ఈ రాజీనామా చేయడంతో పాటు ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్ దేనిలో పోవాలనే విషయంలో మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోవటం వల్ల ఈ రాజీనామా ఆలస్యమైందని భావిస్తా ఉన్నారు. అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు నిన్న అమరావతిలో జరిగినటువంటి పొలిట్ బ్యూరో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి కూడా పోగపోవడంతో ఈ ప్రచారానికి బాగా బలం చేకూరుస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరఫున నామా నాగేశ్వరరావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ నాయకులతో పాటు టీఆర్ఎస్ నాయకులతో కూడా ఆయన టచ్ లో ఉన్నారనే మరో ప్రచారం కూడా జరుగుతా ఉంది. ఇది ఆయన తన భవిష్యత్తు రాజకీయ అడుగులు టీఆర్ఎస్ వైపు వేయాలా కాంగ్రెస్ వైపు వేయాలా అనే మీమాంసలో ఆయన తన ముఖ్యుల అనుచరులతోనే సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తాను. అనుచరులతో ఆయన చెప్పిన దాన్ని బట్టి వారు ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్తా ఉన్నారు. గతంలో ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఒకసారి గెలుపొంది, మరోసారి ఓటమి బలయ్యారు. ఆ గెలుపొందిన సమయంలోనే పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా కూడా కొనసాగారు. ఆ తర్వాత ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉంటా ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే అప్పుడే లోక్సభ ఎన్నికల్లో పోటీలో తెలుగుదేశం పార్టీ తరఫున దిగాలని భావించినప్పటికీ ముందుగా అసెంబ్లీ ఎన్నికలు రావడం వల్ల ఆయన అసెంబ్లీ కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం లేకపోవటం, ఇక్కడ తెలుగుదేశానికి సరైనటువంటి ఓట్లు రాకపోవడంతోనే ఆయన పార్టీ మారాలని రాజకీయ భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకున్నట్టు జరుగుతుంది. ఈ మేరకు ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా టికెట్ ఇచ్చే అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీంతో పాటు కొంతమంది టీఆర్ఎస్ లోకి వెళితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని సూచించడంతో ఆయన మీమాంసలు పడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ కానీ మొత్తం అభ్యర్థి లోక్సభ అభ్యర్థిగా ఆయనకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే టీఆర్ఎస్ టికెట్ ఇస్తే అందులోకి పోవాలని చెప్పేసి నామా యోచిస్తున్నట్టుంది. అయితే నామాతో పాటు మరొక ఇద్దరు ముగ్గురు ప్రముఖులు కూడా టీఆర్ఎస్ ఎవరైతే బాగుంటుందనే విషయంలో కూడా మీమాంసలో ఉండి వాళ్ళు కూడా దశగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తా ఉంది. దీంతో ఆయన రాజీనామా అంశం ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. అయితే ఈ ఒకటి రెండు రోజుల్లో మాత్రం ఆయన ఖచ్చితంగా రాజీనామా చేస్తారని ఆయన ఐనూరు చెప్తా ఉన్నారు. స్వాతి, థ్యాంక్ యూ వెంకట్రావు.